నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి కాన్వాయ్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కత్తులతో రాడ్లతో కట్టెలతో రాళ్లతో దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవాన్ని వాస్తవంగా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఒక పార్లమెంటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంటు సభ్యుడు, తనను గెలిపించిన ప్రజల కష్టాలు సుఖాలు ఆపదలో అండగా ఉండాలని చెప్పి తనకు వచ్చిన నిధులను గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలన్న ఉద్దేశంతోని తన పార్లమెంటు నిధుల ద్వారా కేటాయించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వెళ్తున్న సందర్భంలో దాడి చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం కాదు. ఇలా భరోసా నింపడం ఇంకా రాలేదన్న మా కార్యకర్తలు ఎప్పుడు భరోసాతోనే ఉంటారు. మా కార్యకర్తలు ఎక్కడ భయపడరు. ఎక్కడికైనా పోతాం, ఏదైనా చేస్తాం మేము ప్రజాస్వాబద్ధంగా. అన్న భాగ్యలక్ష్మి దేవాల దగ్గర వినామన్నా గీడికి ఓటు పెద్ద ముచ్చట మాకు చార్మినార్ దగ్గరగా వినాం మేము. ఎవరు ఓరనుకున్నారు, ఎవరు రారనుకున్నారు, ఏం చేయరనుకున్నారు. అస్సలు గడ్డ మీకు పోయి భారత్ మాతాకి జయ జై శ్రీరామని గడ్డించిన గడ్డించిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ ఆర్మూర్ కూడా మాకు కొత్త మాకేం కాదు. కొట్లాడు దాడులు చేయడం ముఖ్యంగా ప్రజాస్వామ్యం కాదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తాం మేము. ఒక పార్లమెంటు సభ్యుడు తన పార్లమెంటు క్షేత్రంలో తిరిగే అవకాశం లేకుండా దాడులు చేసే ప్రతి నాకు ఏం అర్థం కాదు. ఎందుకు చేస్తున్నాడు అది? దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చు నాకు అర్థం కాదు. అర్థం కాలేదు ఎవరు హత్య చేసే ప్రయత్నం చేసి అర్థం కాదు. అంటే ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ లేకుంటే మొన్న నా మీద పోలీసులు దాడి చేసారు చేరియాన మొన్న నా మీద పోలీసులు దాడి చేశారు. ఈరోజు ధర్మపురి అరవింద్ గారి మీద దాడి చేశారు. అంతకుముందు నల్గొండ జిల్లా పర్యటన చేస్తే అప్పుడు దాడి చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్కి పోయాడు. పాపం భయపడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. భయం స్టార్ట్ అయింది. అంటే మనిషికి మూడినప్పుడు ప్రభుత్వానికి మూడినప్పుడు నూకలు చిన్నప్పుడు గిట్నే వ్యవహరిస్తారట. నాకు అది గుర్తొస్తుంది పాట. ఇది రక్తం గారిని తిన్నాడు, నేలకు ఒరుగని తిన్నాడు తెలంగాణ రాష్ట్రంలో చెప్పి. నెత్తురు కారని తిన్నాడు తెలంగాణ రాష్ట్రంలో, నేలకు రాలని తిన్నాడు నా తెలంగాణలో. అప్పుడు తెలంగాణ ఉద్యమ సభలో పాట పాడినాం అది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మునగాడ పాపం అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే రక్తపు బొట్టు చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అన్నాడు. ఇలా చెమట కూడా ఒక చెమట చుక్క కూడా చిందించలేని 1400 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వాళ్ళు రక్తం చిందించిన కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దేనికోసమని దాడులు చేసుకోవడానిక ప్రశ్నిస్తారా? ఏం ప్రశ్నిస్తారు? డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇలా ముఖ్యమంత్రి దాడులు చేయమంటారా? రుణమాఫీ వేస్తాను చేయలే దాడులు చేయమంటారా? దళితులు ముఖ్యమంత్రి వేస్తాను చేయలే దాడులు చేయమంటారా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇలా దాడులు చేయమంటారా? దళిత మంది ఇస్తాను ఇలా దాడులు చేయమంటారా? ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇలా దాడులు చేయమంటారా? నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇలా దాడులు చేయమంటారా? దాడులు చేసుకోవడం ప్రజలు దాడులు చేసుకోవడం గెలిపించారా? మిమ్మల్ని దాడులు చేయడం గెలిపించినా, దాడులు చేసుకోవడం గెలిపించినా అర్థం కాలే. ప్రశ్నించాల్సిందే. ఎవరు తప్పు చేసినా ప్రశ్నించిన దానికి ఇబ్బంది లేదు. కానీ ఈ మూర్ఖుని పాలనలో ప్రశ్నించే వాడి మీద దాడి చేస్తారు, ఎదుర్కోవాలనుకున్న దాడి చేస్తారు, ఇది తప్పు అన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దాడులు చేయనని చెప్పి ఆదేశించే ప్రయత్నం చేస్తే
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడబడతాయి ఒక్కసారి తెలంగాణ ప్రజానికి ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ లేలే చేయడానికి సిద్ధంగా లేం మేము, కానీ దాన్ని పిరిగితనంగా మా సహనాన్ని పిరిగితనంగా భావిస్తే దాన్ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. మాకు కొత్త కాదన్న దాడులు, కొత్త కాదన్న మాకు త్యాగాలు చేస్తామన్న ఈ సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ కాశాపు జెండా కోసం, కమలపు జెండా కోసం ఈ ప్రాంతంలో త్యాగం చేస్తామన్న నక్సలైట్ల చేతిలో త్యాగం చేస్తామన్న మా కార్యకర్తలు. నక్సలైట్లు సంపూతమని తెలిసినా కూడా, సస్తమని తెలిసినా కూడా భారత్ మాతాకి జయ అని చెప్ప కాశాపు జెండాను ఎత్తుకొని ధైర్యంగా వెళ్ళి ఈ రోజు పారిపోయి మస్కట్ దుబాయ్ పోలేదన్న త్యాగాలు కూడా వెనుకడారని పార్టీ భారతీయ జనతా పార్టీ, త్యాగాలకు వెనుకడిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ముందు పోతాం తప్ప అడుగు వెనుకేసే ప్రసక్తి లేని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎట్లా వచ్చింది పార్టీ, ఎట్లా పుట్టింది, ఎట్లా పుట్టింది పార్టీ, ఏం త్యాగం చేశారు నీ పార్టీ కార్యకర్తలు, నీ కుటుంబ సభ్యులు చెప్పరాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి నువ్వు, నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి నువ్వు. ఇలా దాని గురించి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ఎస్, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చినాం, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందని చెప్పి తెలంగాణ ప్రజానికి భావిస్తున్న సందర్భంలో, నిర్ణయించుకున్న సందర్భంలో డిప్రెషన్లోనైన రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో సీఎం వచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేయడం ఇంతకంటే మూర్ఖత్వం కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కేవలం కుటుంబం కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, మనం మనం దాడి చేసుకోవడానికి అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఆలోచన తెలంగాణ సమాజం ఏం చేసిందన్న, కేసీఆర్ ఏం త్యాగం చేసిందన్న, కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందన్న, దాడులు ఎందుకు చేసుకోవాలన్న, మేము మీకోసం కొట్లాడుతున్నామా, తెలంగాణ సమాజం కోసం మేము కొట్లాడుతున్నామన్నా, ఉద్యోగుల కోసం మేము కొట్లాడమన్నా, నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కొట్టామన్నా. ఇదే అరవింద్ గారు కొట్లాడినన్నా, మా రఘునందరావు ఉద్యమ నాయకుడు ఉద్యమం చేసుకొచ్చేలా ప్రజలు గెలిపించాడు మా రఘునందరావు గారిని. నిరుద్యోగ వృద్ధి కోసం మేము కొట్లాడమన్నా, పిఆర్సీ కోసం మేము కొట్లాడమన్నా, డబుల్ బెడ్రూమ్ల కోసం మేము కొట్లాడమన్నా, మన పంట రుణమాఫీ కోసం కొట్లాడమన్నా, పంటను కొనాలని మేము కొట్లాడమన్నా, 370 జీవో కోసం మేము రద్దు చేయాలని కొట్లాడమన్నా. మేము ఇవి ప్రశ్నిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి భయం సాటింది, భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం మొదలుపెట్టింది. ప్రజల లోపల చైతన్యం సాటైంది, ప్రజల లోపల ఆలోచన సాటైంది, ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించిన తర్వాతనే ఈరోజు మమ్మల్ని తట్టుకోలేక, మా కార్యకర్తల తాకిడికి తట్టుకోలేక, ప్రజలు ప్రశ్నించే విధానాన్ని తట్టుకోలేక ఈరోజు దాడులు పుచ్చుకోల్పడం ఇంతకంటే నీచం ఇంకోటి కాదనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి.